హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ వీకెండ్ సరదా ముచ్చట్లు ఎపిసోడ్ సిక్స్టీ వన్ కి అందరికి స్వాగతం ఈ వీక్ అప్డేట్స్ చాలానే ఉన్నాయి సో లేట్ చేయకుండా ఎప్పట్లానే ఈ వీక్ కూడా లాస్ట్ వీక్ జరిగిన విశేషాలతో పాటు లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం పదండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే అక్కినేని అక్కి లేటెస్ట్ డిజాస్టర్ ఏజెంట్ ఫిల్మ్ మే నైన్టీన్త్ నుంచి స్ట్రీమ్ అవుతుంది బట్ టెన్ని లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా రానుందనేది తెలియాల్సి ఉంది నాగశ్వోర్య లేటెస్ట్ ఫిల్మ్ ఫలానా అబ్బాయి ఫలానా బై మూవీ కూడా ఓటీటీ లోకి వచ్చింది ఈ మూవీ సన్నెస్ లో ప్రెజెంట్ అవైలబుల్ గా ఉంది ఈ మూవీ మిస్ అయిన వాళ్ళు దేన్ని పెద్దగా మిస్ కానట్టే ఈ మూవీ ఆరెంజ్ లో ఉంటుంది కిరణ్ బవరం రీసెంట్ ఫిల్మ్ మీటర్ కూడా ఓటీటీ లో ప్రెజెంట్ అవైలబుల్ గా ఉంది ఈ మూవీ ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది యాజ్ యూజుల్ గా ఈ మూవీని కూడా చూడకపోతే మీ జీవితంలో కోల్పోయేది ఏం లేదు సో ఇగ్నోర్ దిస్ జాన్విక్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఎంటర్టైన్ చేసిన జాన్విక్ ఫోర్ ఈ నెల ఇరవై మూడు నుంచి వీడియో డిమాండ్ పైన అవైలబుల్ గా రానుంది అంటే రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ కి కాకుండా ఎక్స్ట్రా పే చేసిన వాళ్ళకనమాట రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ కి జూన్ నుంచి అవైలబుల్ గా రానుంది ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ జియో సినిమా ఐపీఎల్ చేస్తున్నప్పటి నుంచి డిసైడ్ అయినట్టుంది మన ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ఇండియాలో టాప్ వే లో ఉండాలి అని ఇప్పటికే ఐపీఎల్ స్ట్రీమింగ్ తో వ్యూవర్షిప్ ని పెంచుకున్న జియో సినిమా లేటెస్ట్ గా ఒక టూ మూవీస్ ని కొనుక్కుంది విక్రమ్ విక్రమ్వేదా అండ్ బేదియా ఈ టూ మూవీస్ గురించి టూ టైప్స్ ఆఫ్ ఆడియన్స్ సీగర్ గా వెయిట్ చేస్తుండగా విక్రమ్ వేద మే ట్వెల్త్ నుంచి స్ట్రీమ్ అవుతుండగా బేదియా మే ట్వంటీ సిక్స్ నుంచి స్ట్రీమ్ అవుతుంది ఈ బేదీ ఫిల్మ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అయ్యే ఛాన్స్ ఉంది మరి ఫ్యూచర్ లో ఎలాంటి సినిమాని కొనుక్కుంటుందో చూడాలి ఐశ్వర్య రాజేష్ మెయిన్ లో డిఫరెంట్ తో తెరకెక్కిన స్వప్న సుందరి ఫిల్మ్ మే స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ పుష్ప మూవీతో గుర్తింపు తెచ్చుకున్న జగదీశన్ వెన్నెల కిషోర్ లో ఆహా ఒరిజినల్ వాళ్ళు తెరకెక్కించిన సత్తిగాడి రెండెకరాలు సినిమా ఎప్పటి నుంచో పోస్ట్ పని అవుతూ ఇప్పటికీ రిలీజ్ కాలేదు బట్ ఇప్పుడు కన్ఫర్మ్ డేట్ అయితే వచ్చింది ఈ మూవీ ఆహా లో మే ట్వంటీ సిక్స్ నుంచి స్ట్రీమ్ కాబోతుంది ఇక ఇదే ఆహా ఒరిజినల్ వాళ్ళ నుంచి వస్తున్న వెబ్ సిరీస్ న్యూ సెన్స్ నవదీప్ భిన్న మాధవి మెయిన్ లీన్ లో తెరకెక్కిన ఈ సిరీస్ కి సంబంధించిన సీజన్ వన్ మే ట్వెల్త్ నుంచి ఆ హాలో స్ట్రీమ్ కాబోతుంది సాయి ధరం తేజ్ కి కంబ్యాక్ మూవీగా నిలిచి ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రన్ తో కొనసాగుతున్న విరుపక్ష ఫిల్మ్ ఈ మంత్ అండ్ కల్లా ఓటీటీలోకి రాబోతుంది మాక్సిమం థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్ లో రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్ ఇక ఈ వీక్ ఏదైనా ఒక కొత్త సిరీస్ ని స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఒక సిరీస్ తీసుకొచ్చా అదే వెడ్నెస్డే డే అరర్ కామెడీగా తెరకెక్కిన ఈ సిరీస్ లాస్ట్ ఇయర్ లో రిలీజ్ అయ్యి ఎంత మందికి ఫేవరెట్ సిరీస్ అయింది అండ్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది చూడని వాళ్ళు మిస్ కావద్దు కమింగ్ టు స్ట్రేంజర్ థింగ్స్ ప్రెసెంట్ మోస్ట్ అవైటెడ్ సిరీస్ లిస్ట్ లో దీని టాప్ లిస్ట్ లో పెట్టొచ్చు లాస్ట్ సీజన్ లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి ఇప్పుడు ఈ సిరీస్ కి సంబంధించి ఫిఫ్త్ సీజన్ రాబోతుంది అండ్ అదే లాస్ట్ సీజన్ అని అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేశారు ఈ సీజన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని కామెంట్స్ తో పాటు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ లు కూడా చాలా వస్తున్నాయి ఈ సీజన్ అయితే ప్రెసెంట్ ప్రీ ప్రొడక్షన్ పనిలో ఉంది ఈ నెల ఎన్ వచ్చేసరికి షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మాక్సిమం నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ కల్లా వాల్యూమ్ వన్ స్ట్రీమ్ అయ్యే ఛాన్స్ ఉంది సో అప్పటి వరకు స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్ ఓల్డ్ సీజన్స్ ని చూసుకుంటూ గడిపేయడమే సో ఇది ఓటీటీ అప్డేట్స్ ఇక టీఆర్పీ రేటింగ్స్ విషయానికి వస్తే టూ వీక్స్ బ్యాక్ స్టార్ మాలో టెలికాస్ట్ అయిన వీరసింహారెడ్డి ఫిల్మ్ ఒక రకంగా మంచి రేటింగ్ ని మరో రకంగా తక్కువ రేటింగ్ ని తెచ్చుకుంది ఈ మూవీకి ప్రీమియర్ టెలికాస్ట్ ద్వారా వచ్చిన టీఆర్పి ఎనిమిది పాయింట్ ఎనిమిది మూడు బాక్సాఫీస్ రిజల్ట్ బట్టి ఇది తక్కువ రేటింగ్ అయినా కంటెంట్ బట్టి చూస్తే ఇది గుడ్ రేటింగ్ అని చెప్పొచ్చు ఇక జెమ్ని లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి ఫిల్మ్ ఈసారి కూడా మంచి రేటింగ్ తెచ్చుకుంది రెండు పాయింట్ నాలుగు ఐదు టీఆర్పీ తో కొన్ని కొత్త సినిమాల రేటింగ్స్ ని కూడా క్రాస్ చేసింది ఈ ఫిల్మ్ ఇక రెండు కొత్త సినిమాల రేటింగ్స్ అనేవి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మారాయి బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అయిన బలగం ఫిల్మ్ స్టార్ మాలో సిక్స్ పిఎం కి టెలికాస్ట్ అవ్వక ఈ మూవీకి మంచి రేటింగ్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టు ప్రతి ఒక్కరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ అడ్విశేష్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేజర్ కూడా త్వరలో జిమ్ని లో టెలికాస్ట్ కాబోతుంది ఈ మూవీకి కూడా మంచి రేటింగ్ వచ్చే ఛాన్స్ ఉంది మరి రెండు సినిమాలు ఎలా పర్ఫామ్ చేస్తాయో చూడాలి ఇక మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వడానికి ఎన్టీఆర్ థర్టీ మూవీ టీం రెడీ అయింది మొన్నటి వరకు ఎన్టీఆర్ బర్త్డే కి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తారో లేదో అనే డౌట్ ఉన్నా కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ అయింది లుక్ కూడా చాలా డిఫరెంట్ ఉండబోతుందని టాక్ క్రిస్టఫర్ నోలెన్ మూవీస్ ఎలా ఉంటాయో మనకి తెలిసిందే తను మనకి స్టోరీని ఎంత సింపుల్ గా చెప్దాం అనుకున్నా అర్థమైనట్టే ఉంటుంది అర్థం కాదు అందుకే ఇండియాలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు ఓపెన్ హైమర్ అనే మరో మూవీతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు ఈ మూవీ జూలై ట్వంటీ ఫస్ట్ నుంచి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది మరి ఈ మూవీతో ఆడియన్స్ బుర్రలకి ఎలాంటి పదును పెడతాడో చూడాలి షారుక్ ఖాన్ మోస్ట్ అవేటెడ్ మూవీ జవాన్ పోస్ట్ పని అవ్వాలని ప్రభాస్ ఫ్యాన్స్ గట్టిగా కోరుకున్నారు ఎందుకంటే ఈ మూవీ ఆది పురుషు అడ్డు తగిలే ఛాన్స్ ఉంది కాబట్టి బట్ వాళ్ళ కోరిక గట్టిగా ఉందో ఏమో పోస్ట్ వచ్చింది ఈ మూవీ సెప్టెంబర్ సెవెంత్ నా తెలుగు తమిళ లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతుంది సో బాక్స్ ఆఫీస్ టైమ్ చూపించడానికి సందీప్ కిషన్ బర్త్డే సందర్భంగా తన అప్ కమింగ్ ఫిల్మ్ పేరు మూవీ టీజర్ రిలీజ్ అయింది ఇట్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ ఒక కార్తికేయ ఒక విరుపక్ష గుర్తొస్తున్నాయని ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మరి చేయగలిగితే మాత్రం సందీప్ కిషన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది విజయ్ దేవరకుండా సమంతల కాంబోలో వస్తున్న ఖుషి మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ మే నైన్త్ రిలీజ్ కాబోతుంది దానికి సంబంధించిన ఒక చిన్న వీడియోని ఈ రోజు రిలీజ్ చేశారు ఖుషి అని కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న టైటిల్ ని పెట్టుకున్న ఈ ఫిల్మ్ మ్యూజిక్ ని హిట్ చేయగలిగితే చాలు మిగిలింది ఆడియన్స్ చూసుకుంటారు అక్కినేని ఫ్యామిలీకి ప్రెజెంట్ ఒక సాలిడ్ హిట్ కావాలి సో ప్రెసెంట్ అక్కినేని ఫ్యాన్స్ చూపలన్నీ కస్టడీ మూవీ పే పడ్డాయి ఈ మూవీ ఫ్రైడే రిలీజ్ అవుతుండగా తెలుగు వర్షన్ థియేటర్కల్ బిజినెస్ అప్రాక్స్ గా ఇరవై రెండు కోట్ల వరకు జరిగినట్టు తెలుస్తుంది నాగచైతన్యకి ఇరవై రెండు కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ అంటే చాలా చాలా రీజనబుల్ కంటెంట్ బేస్డ్ మూవీస్ తో వచ్చిన ప్రతిసారి చైతన్య ఈ మార్క్ ని చాలా ఫాస్ట్ గా అందుకున్నాడు మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి కాలీవుడ్ యంగ్ హీరో శివకార్తికే అప్ కమింగ్ ఫిల్మ్ మహావీరం ఫస్ట్ ఆగస్ట్ లెవెంత్ న రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేసిన అదే టైం కి సాలిడ్ మూవీస్ అన్ని వస్తుండటంతో ఈ మూవీ ప్రీ పోన్ అయింది ఈ మూవీ ఇప్పుడు జూలై ఫోర్టీన్త్ న రిలీజ్ కాబోతున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆరెంజ్ ఫిల్మ్ రీ రిలీజ్ లో ఇక్కడ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసింది అండ్ రీసెంట్ గా జపాన్ లో కూడా ఈ మూవీ ని రిలీజ్ చేయగా అక్కడ ఆడియన్స్ నుంచి కూడా ఈ మూవీ మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది చేస్తుంది మూవీలో ఉన్న సోల్ వలన సాంగ్స్ వలనో లేక చరణ్ పర్ఫార్మెన్స్ వలనో ఈ మూవీ ఎక్కడి ఆడియన్స్ ని కూడా విపరీతంగా ఎంటర్టైన్ చేస్తుంది ఇక ఆర్సీ ఫిఫ్టీన్ విషయానికి వస్తే ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ శంషాబాద్ లో జరుగుతుంది అది కూడా క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సీన్ ఇప్పటికే చాలా రోజుల నుంచి జరుగుతున్న ఈ షెడ్యూల్ ఇంకొన్ని రోజులు ఉండే ఛాన్స్ ఉంది కార్తికేయ టూ రిలీజ్ అయిన తర్వాత నిఖిల్ స్పై మూవీ కోసం వెయిట్ చేసే ఆడియన్స్ సంఖ్య పెరుగుతూ వచ్చింది అలానే ఏజెంట్ చూశాక చాలా మందిలో డౌట్స్ కూడా వచ్చాయి ఏదేమైనా ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు అండ్ రీసెంట్ గా టైటిల్ లోగో తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది మూవీ టీమ్ ఈ మూవీ జూన్ ట్వంటీ వైడ్ గా రిలీజ్ అవుతుండగా టీజర్ మే థ్ రిలీజ్ అవుతుంది నిఖిల్ మూవీ కాబట్టి మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కామెంట్ చేయండి ఇక రీ రిలీజ్ వస్తే ఈ మంత్ లో ఏకంగా నాలుగు సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం రామ్ పోతి నేను కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన రెడీ ఫిల్మ్ రామ్ బర్డే సందర్భంగా మే ఫోర్టీన్త్ రిలీజ్ అవుతుండగా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుందనేది తెలియాల్సి ఉంది ఇక ఎంఎస్ ధోని ఫ్యాన్స్ తో పాటు సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఫ్యాన్స్ కి కూడా మెమొరబుల్ ఫిల్మ్ ఎంఎస్ ధోని కూడా ఈ మంత్ లో రిలీజ్ చేయబోతున్నారు సో మే నుంచి సుశాంత్ సింగ్ ని మళ్ళీ బిగ్ స్క్రీన్ చూడొచ్చు సూపర్ స్టార్ కృష్ణ గారి కెరీర్ ని మలుపు తిప్పి తనని సూపర్ స్టార్ రేంజ్ కి తీసుకెళ్లిన మోసగాలిక మోసగాడి మూవీని కూడా రీ రిలీజ్ చేయబోతున్నారు కృష్ణ గారి బర్త్డే సందర్భంగా మే థర్టీ ఫస్ట్ ఫోర్ కే క్వాలిటీలో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు అండ్ ఈ మంత్ లో ఉన్న ఒకే ఒక బిగ్ రిలీజ్ సిమాద్రి ఫిల్మ్ రీ రిలీజ్ అనడం కంటే రిలీజ్ అని అనొచ్చు ఈ మూవీని ఆ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక కొత్త సినిమాకి ఎలాంటి హెడవడైతే కనిపిస్తుందో ఈ మూవీకి అదే రేంజ్ లో హైప్ ఉంది కేవలం తెలుగు స్టేట్స్ వరకే కాకుండా బెంగళూరు తమిళనాడు కర్ణాటక యుఎస్ యుకే కెనడా ఆస్ట్రేలియాతో పాటు జపాన్ లో కూడా రిలీజ్ అవుతుంది ఈ ఫిల్మ్ చెప్పాలంటే ఈ మంత్ లో ఇదే బిగ్ రిలీజ్ నిజంగా ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ దండయాత్ర అని చెప్పొచ్చు ఇంత గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ డే డేవన్ మినిమం ఐదు కోట్ల రేంజ్ లో అయినా కలెక్ట్ చేయక తప్పదు ఇప్పటికే బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి ఈ నెల టెన్త్ కల్లా ప్రతి ఒక్క థియేటర్ లో బుకింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి థియేటర్స్ లిస్ట్ వచ్చాక ఇంకా ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తా మరి ఇంకా మన ఇన్స్టా పేజ్ ని ఎవరైనా ఫాలో అవ్వకుంటే ట్రై టు ఫాలో అవర్ పేజ్ ప్రజెంట్ పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఒక కొత్త రికార్డ్ నమోదు చేసే పనిలో పడ్డారు మే లెవెంత్ న ఉస్తాద్ భగత్ సింగ్ లిమ్స్ వీడియో రాబోతున్నట్టు అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది సో ఆ అప్డేట్ వచ్చిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యారు పీకే ఫ్యాన్స్ ట్రైలర్ టీజర్ రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేసే విధంగా ఈ గ్లిమ్స్ వీడియో కి లైక్స్ ని టార్గెట్ పెట్టారు తొలి ఇరవై గంటల్లో ఒకటి మిలియన్ల లైక్స్ కొట్టాలనేది వీళ్ళ టార్గెట్ ఒకవేళ ఇది మిస్ అయితే మాత్రం ఓజీ మూవీతో కొడతామంటూ కాన్ఫిడెంట్ గా చెప్పారు ఎలానో గ్లిమ్స్ వీడియోస్ పరంగా ఇప్పటికీ కూడా టాప్ ప్లేస్ లో ఉంది మూవీని గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన స్పెషల్ డైలాగ్ కావాలని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఉన్న టాక్ ప్రకారం ఈ గ్లిమ్స్ థర్టీ ఫైవ్ సెకండ్స్ పైనే ఉండబోతుందట గతంలో గబ్బర్ సింగ్ టైంలో నాకు కొంచెం తెక్కుంది అనే ఒక్క డైలాగ్ తో మూవీ పై హైప్ ని విపరీతంగా పెంచాడు హరీష్ శంకర్ మరి ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి ఎంతైనా పీకే ఫ్యాన్స్ లో తను ఒకడు కాబట్టి మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి ఈ గ్లిమ్స్ వీడియో ఎలా ఉంటుందని మీరు ఏది కామెంట్ చేయండి ప్రజెంట్ పవన్ ఓజీ మూవీ షూటింగ్ లో బిజీగా ఉండగా ఈ షెడ్యూల్ మరో ఫోర్ డేస్ ఉండే ఛాన్స్ ఉంది ప్రభాస్ మూవీస్ లైన్అప్ లో ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఫిల్మ్ ప్రాజెక్ట్ కి ఈ మూవీ షూటింగ్ సెవెంటీ కంప్లీట్ అయినట్టు మూవీ ప్రొడ్యూసర్ స్వప్న చెప్పారు ప్రమోషన్స్ తో పాటు మిగతా ప్లాన్స్ ని కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తామని చెప్పారు ప్రజెంట్ ప్రభాస్ సలర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉండగా ఇప్పుడు జరిగేది లాస్ట్ షెడ్యూల్ అని టాక్ సో గైస్ దాట్ వీడియో ఇవి ఇప్పటివరకు ఉన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వీటిలో మీరు ఏ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి నెక్స్ట్ వీక్ ఇదే సిరీస్ లో నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవా థ్యాంక్ యూ